తండ్రి కొడుకుల అనుబంధంపై వస్తున్న ఎమోషనల్ అండ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ గాలి సంపత్. మార్చి 11న గ్రాండ్ రిలీజ్. దూకుడు లెజెండ్ గద్దలకొండ గణేష్ లాంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించిన 14 రీల్స్ బ్యానర్ పై వస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ శ్రీకారం. మహాశివరాత్రి పర్వదినాన గ్రాండ్ రిలీజ్. పెద్ద ఎన్టీఆర్ గారికి మీకు ఉన్న అనుబంధంలో ఒక రెండు షేర్ చేసుకోండి సార్. అంటే అన్ని అనుభవాలే, అన్ని మంచి మంచి మెమరీస్. ఆయన ఈజ్ ఎ మెంటర్ ఫర్ మీ. మెంటర్ అంటే నన్ను ఆల్మోస్ట్ తయారు చేసింది ఆయన అని చెప్పాలి. ఎలా అంటే, అది ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి అది చెప్తున్నాను. తప్పకుండా. ఫిల్మింగ్ షూట్లో వారి సోదరులు త్రివిక్రమరావు గారు ఇద్దరు కలిపి డివిఎస్ రాజు గారికి అప్పు చెప్తే నన్ను ఫిల్మింగ్ షూట్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. దానికి ఆయన చాలా ఎంత ఉప్పొంగిపోయారు అని అంటే కనుక అది ఆ సర్టిఫికెట్ ఆ చిన్న పావల అంత గోల్డ్ మెడల్ అది రెండు పట్టుకుని ఓరు మీద మీరు ఇంత సీరియసా, మేము అంత సీరియస్ అని అనుకోలేదని గట్టిగా ఒక హగ్ ఇచ్చి నాకు. అయితే మీకు ఒక టాస్క్ ఇస్తున్నాం మీరు చేయాలి అంటే అయ్యా చెప్పండి అంటే సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అని అంటే నీకంటూ నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి, లేదో ఇండస్ట్రీలో ఉండడానికి కుదరదు. ఎలా అంటే ఒక ఒక దేవుడు పాత్ర, ఒక రాముడు కృష్ణుడు, ఒక దేవుడు వెంకటేశ్వర స్వామి అని అంటే ఎన్టీఆర్ అని అనుకుంటారు. అలాగే నిజ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను డీల్ చేయాలి అంటే ఒక దేవదాసు ఇవన్నీ చేయాలంటే బ్రదర్ నాగేశ్వరరావు గారు అన్నారు. అట్లాగే ఒక డిష్యం చేయాలి అని అంటే కృష్ణ గారు అన్నారు. ఒక అమ్మాయిని దాటి ఇంకొక అమ్మాయి ప్రేమలో పడటం దగ్గర నుంచి ఇద్దరు అమ్మాయిలు అంటే ఎక్స్ట్రా అమ్మాయిలు ఇవి అని అంటే సోదరుడు తమ్ముడు సోమబాబు గారు ఉన్నారు. నువ్వెందుకు పనికి వస్తావు అని అడిగారు. క్వశ్చన్ మామూలు క్వశ్చన్ అండి. అది వారం రోజులు మెంటలు వచ్చి తిరిగిన రోడ్లు ఏమిటారు. తిరిగాక తర్వాత ఏదో నా బ్రతుకు తెరువు బతకడానికి ఐడియాలాగా అమెరికన్ కౌన్సులేట్లో చార్లీ చాప్లిన్ ఫెస్టివల్ అని వేశారు. ఆయన 3 నిమిషాల సినిమా దగ్గర నుంచి 90 నిమిషాల సినిమా వరకు కూడా కంటిన్యూస్గా ఒక 1 వీక్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది, చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్. దెబ్బకి అర్థమైంది నాకు నేనేమివ్వాలో. ఏమంటే ఒక లవ్ హీరో అవ్వగలింది, ఒక యాక్షన్ హీరో అవ్వగలింది, ఒక కరుణ్ రసం హీరో అవ్వగలింది, కామెడీ ఎందుకు హీరో కాదు? ఓ మై గాడ్, దొరికేసాం కదా బ్రహ్మాండ. ఈ పిల్ల బాగా పట్టేసింది మన దగ్గర. అంత ఇన్స్పిరేషన్ ఇచ్చిన మహానుభావులు నందమూరి తారక రామారావు గారు నాకు. సో అందుకని మనం ఎందుకు పనికి వస్తాము, మనం ఎందుకు పనికి వస్తాము మనం తయారు చేసుకోవడానికి 100% ఉపయోగపడింది పెద్ద ఆయన మాట. ఆయన నన్ను చెక్కిన విధానం ఆ విధంగా మనం ఈ ఇక్కడ దాకా రాగలిగాం. అందుకే స్ట్రెస్ లెవెల్స్ ఉన్న ఎప్పుడైనా సరే ఖచ్చితంగా పెద్ద రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా చూడాల్సిందే. అంతే నిజంగా సార్. సార్ ఇప్పటి వరకు మీరు చాలా మంది హీరోయిన్స్తో చేశారు. సో మీకు బాగా రిపీటెడ్గా బాగా ఇష్టమైన యాక్ట్రెస్లో ఒక ఇద్దరు. నేను యాక్చువల్గా 34 మంది హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశాను. ఏ ఒక్కళ్ళని తక్కువ చేసి చెప్పినా కూడా మిగతా వాళ్ళందరూ నన్ను చంపేశారు. అందుకని మీకు అవకాశమే లేదు. నేను చేసిన హీరోయిన్లు అందరూ నాకు అందరినీ ఇప్పుడు మీరు ఎలా నవ్విస్తాను ఎలా హ్యాపీగా ఉంటాను నీకు తెలుసు కదా. నేను హ్యాపీగా నవ్విస్తూ ఉంటే వాళ్ళు నన్ను ఎక్కడ, ఎవ్రీబడి వెరీ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ. ప్రతి హీరోయిన్ నాతో వర్క్ చేసిన హీరోలు అందరూ కూడా కొంత నేను ఫిల్మ్ షూట్లో దీనికి కొంతమంది ఇప్పుడు సౌందర్య లాంటి మంచి అమ్మాయి నన్ను సార్ ఇది ఇక్కడ డౌట్ వస్తుంది నాకు ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి అని అంటే మేము షేర్ చేసుకుని అంటే చేసి చూపించిన రోజులు కూడా ఉన్నాయి. అందులో తప్పే ఉంటుందండి, మేము వర్క్ చేసాం దాని మీద ఫిల్మ్ షూట్లో. వారు తోటి ఆర్టిస్ట్గా వాళ్ళు నా మీద నమ్మకంతో అడిగినప్పుడు చేసి చూపించిన రోజులు కూడా. సూపర్ సార్. సార్ గాలి సంపత్కి మళ్ళీ వస్తే ఎక్కడైనా సరే ఒక తండ్రి అంటే కూతురు తండ్రి కాన్సెప్ట్ ఉంటుంది ఎక్కువగా, ఎందుకంటే మరి డాటర్స్ అందరం కూడా మరి నాన్న కూతురులమే కదా. సో 100% అమ్మ అనగానే కొడుకు పాత్ర వస్తుంది, అంటే ఆ తల్లి కొడుకులు ఒకటి కాబట్టి. సో ఈ కాన్సెప్ట్ మాత్రం తండ్రి కొడుకులతో చేసిన అనుబంధంతో కూడుకున్న సినిమా ఇదంతా కూడా. నాకున్న పెద్ద అదృష్టం అమ్మాయి భలే గుర్తు చేసావు. జనరల్గా సినిమాల్లో ఇంతవరకు కూడా మదర్ సెంటిమెంటే ఎక్కువ హైలైట్ చేశారు అమ్మ కోసం. అవును, ఏదో అమ్మకి నచ్చిన కొడుకు, అమ్మ మాట విన్న కొడుకు, ఎప్పుడూ ఎక్కువగా అమ్మనే హైలైట్ చేస్తూ వచ్చారు మన సినిమా. ముఖ్యంగా తెలుగు సినిమా, మనం వేరే సినిమా గురించి మాట్లాడలేదు, తెలుగు సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే
అమ్మ గురించి మాట్లాడాడు. కానీ గమ్మత్ ఏంటి అనంటే అమ్మ అనేది మనకి చిన్నప్పటి నుంచి తెలుస్తుంది. అమ్మ భోజనం పెడుతుంది, అమ్మ నిద్రపుచ్చుతుంది, అమ్మ ఏం కావాలంటే అది వండి పెడుతుంది, అమ్మ ఏది కావాలంటే ఆ కోరికను మనం తీరుస్తుంది. కానీ అటన్నీ అమ్మ అమ్మ అనే పండాలి అనంటే కారణం నాన్నే. కానీ నాన్న అనేవాడు బయటపడ్డు, బయట చెప్పుకోడు. నాన్న అనేవాడు ఎప్పుడు అత్యంత హైలైట్, మనని పుట్టిన దగ్గర నుంచి నడక దగ్గర నుంచి సైకిల్ వెనకబట్టి క్యారియర్ పట్టుకుని తోస్తూ తోస్తూ, అరే అది వెనక వెనక తిరిగి వెనక తిరిగి చూడద్ర, బ్రహ్మాండంగా తొక్కుతున్నావు, నీకెందుకు నువ్వు తొక్కు, నేనున్నాను కదా నాన్న, నేనున్నాను వెనకాల, నీకెందుకు నువ్వు తొక్కు అంటాడు. బ్రహ్మాండంగా తొక్కేస్తుంటే సైలెంట్ వదిలేస్తాడు, ఎప్పుడు వదిలేడు కూడా తెలియదు, వాడికి బ్యాలెన్స్ వచ్చేస్తుంది. నాన్న అంత గొప్ప విషయం అయితే నాన్నని సినిమాల్లో కొంత అంటే నాన్న సినిమా నాన్న మీద సినిమాలు వచ్చినాయి నాకు తెలియదు, కానీ నా అదృష్టం నాన్నకు ప్రేమతో, మళ్ళీ ఇదే నాన్నకు ప్రేమతో గాలి సంపత్తు. ఇలా నాన్నని నాన్నని హైలైట్ చేసినందుకు వాళ్ళకి పాద నమస్కారం సార్. ఇంకొకటి సార్, నాన్నకు ప్రేమతో సార్, నాన్నకు ప్రేమతో ఒక దగ్గర ఒక మోర్ దెన్ 10 times చూసుంటాం, మోర్ దెన్ బికాస్ నీ యాక్టింగ్ కానీ నీ ఎమోషన్. ఇందాక అన్నావు అమ్మ కొడుకు కూతురు నాన్న అని అన్నావు, కానీ నువ్వే ఎన్నిసార్లు చూసావు, 10 సార్లు చూసావు అని చెప్తున్నావు నాన్నకు ప్రేమ. అదే చెప్తున్నా. సో దట్ ఈస్ ద ఎఫెక్షన్, దట్ ఈస్ ద ఎఫెక్షన్ సార్ నాన్నకు ప్రేమతో. అంటే అది ఒక ఎమోషన్, నిజంగా అది ఎమోషన్, బ్లడ్ ఎమోషన్ ఏంటమ్మా, కడుపులోంచి తీసి పెట్టడమే అంతే సార్. అది ఆ సినిమాలో అంటే మీకు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న అనుబంధం ఏమైనా షేర్ చేసుకోండి సార్. అనుబంధం ఏంటి అసలు, మరి ఎవరు పెద్ద ఆయన మనోడు, నాకేమవుతాడు మీకు తెలీదు. అండ్ మీరు నమ్మితేరాలి, ఆ క్లైమాక్స్లో అది క్లైమాక్స్లో నవ్వుతూనే చనిపోతాను తెలుసు కదా సినిమాలో. అంటే ఇంతవరకు ఎక్కడా బయట చెప్పలేదు ఇది నేను. ఆ సీన్ యాక్ట్ చేస్తూ తారక్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నన్ను పట్టుకుని గంట హిట్ చేయటం, వీఆర్ సో ఎమోషనల్. అండ్ మేము కొత్తగా యాక్ట్ చేయక్కర్లేదు కదా, మేము ఆల్రెడీ వీఆర్ రిలేటెడ్ బై ద సేమ్, ఆల్మోస్ట్ రిలేషన్లో కూడా అంతే కదా. లవ్లీ, వి ఎంజాయ్ డూయింగ్ దట్ ఫిల్మ్, లవ్లీ ఎమోషన్ చేశాను. అతన్ని నేను ఓదార్చలేకపోయాను, అయ్యో నా వల్ల కాల అండ్ హీ టోటలీ అతను ఎమోషనల్ అయిపోయాడు. అయ్యో నాయన ఇక్కడే ఉన్నాను, నేను బతికే ఉన్నాను కదా అని నేను ఓదార్చాల్సి వచ్చింది చాలాసేపు సార్. ఆ క్షణం కూడా ఏడ్చాను సార్, ఇప్పటికీ నాకు అది తలుచుకుంటే సీరియస్లీ మా ఫాదర్ నాకు అలా కనిపించారు ఆ టైంలో. అది అదృష్టం, అలాంటి రావటం అదృష్టం. అవును సార్, ఆర్టిస్ట్గా కళాకారుడిగా మనం గుర్తుండేవి అవే కదా. నువ్వు ఎంత బాగా గుర్తు చేసి చెప్తున్నారంటే ఒక ఒక కూతురు యొక్క ఎమోషను ఐ కెన్ సీ ఇన్ యువర్ ఫేస్. మీ నీలాగే ఆడపిల్లలు అందరూ అనుకుని ఉంటారు కదా, అంతే కదా, అది చాలు నాకు. ఐ వాజ్ సక్సెస్ఫుల్, ఐ ఆ ప్లేస్లో ఇంకెవరిని మేము రీప్లేస్ చేసుకోలేము, అదే అదృష్టం. అండ్ ఫైనల్ వన్ క్వశ్చన్ సార్, సార్ ఇంత గొప్ప హీరో మీరు అంటే గొప్ప నటుడు అంటే చాలామంది అఫ్కోర్స్ చెప్పే ఉండి ఉంటారు, మరి బాలాజీ గారిని కూడా ఒక మంచి నటుడిగా చేద్దాం అనుకున్నారు. బాలాజీ సంగతి క్రికెట్ తెలిసిపోయింది బాబోయ్ ఇప్పుడే, అంటే అప్పుడు అప్పట్లో అతను తలుచు, ఇప్పుడు మాకు తలుచుకుంటే సినిమా చేయడం ఎంతసేపు ఈజీ అయ్యిండేది, తను ఇంట్రెస్ట్ పెద్దగా చూపించలే అప్పుడు. ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, నౌ 100% తను అతి త్వరలో యూ కెన్ సీ బాలాజీ యాజ్ అన్ యాక్టర్. 100% మేము కూడా అదే పని మీద ఉన్నాం. 100% సూపర్ సార్. సార్ గాలి సంపత్ అయితే సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. బ్లాక్ బస్టర్ సార్, కోరుకోవాల్సిన పని కూడా ఇంకా లేదు. సో మరి ఇలాగే ఇంకొన్ని నాన్న పాత్రలో మాకైతే కనిపించాలని చెప్పి ఇంకా ఎక్స్పెక్ట్. 100% అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు అమ్మా, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యు. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, I am Jabardast Ramprasad. Please subscribe Mirror TV.